సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా ఉద్యోగం నుండి తొలగించినా పట్టించుకోకుండా పరీక్షలు పెడుతున్న యూనివర్సిటీ వైఖరిని తెలంగాణ స్కూల్ టెక్నికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టెక్నికల్ టీచర్లు ర్యాలీగా వెళ్లి జేఎన్టీయు మెయిన్ గేటును ముట్టడించారు. కరోనా పరిస్థితుల్లో జీవో నెంబర్ 45 ప్రకారం ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అధ్యాపకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటి వరకు తొలగించిన ప్రైవేట్ అధ్యాపకులు అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ కుమార్ కోరారు. జేఎన్టీహెచ్ పరిధిలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజీలు దాదాపుగా 174 కాలేజీలు ఉన్నాయి. దానికి అనుబంధంగానే ఫార్మసీ కాలేజీలు, ఎంబీఎంసీ కాలేజీలు ఉన్నాయి. ఆ కళాశాలలో దాదాపుగా 43,000 మంది పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఈరోజు ఏ ఒక్క కళాశాల కూడా 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ విషయం పైన ఎన్నో దఫాలుగా మేము రిజిస్ట్రార్ గారికి, వీసీ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా సమస్యలను నెరవేర్చలేదు. మరి అట్టి సమస్యలను నెరవేర్చకుండా ఈనాడు రాత్రికి రాత్రి కళాశాలలకు అప్లికేషన్లు ఇచ్చి ఇలా ఎవరి కోసం అప్లికేషన్లు ఇచ్చారు, ఎవరి బాగోగుల కోసం మీరు అప్లికేషన్లు ఇచ్చారని చెప్పేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇవాళ జీతాలు చెల్లించినటువంటి అవినీతిలో ఉన్నటువంటి కళాశాలలకు అప్లికేషన్లు ఇచ్చి ఇలా రాష్ట్ర విద్యా వ్యవస్థను మీరు రోడ్డు మీద పెడదలుచుకున్నారా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కళాశాలలో కూడా అధ్యాపకులు, సరైన అధ్యాపకులు, విద్యార్థి నిష్పత్తి లేదు. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఆ కళాశాలకు ఎలాంటి ఇన్స్పెక్షన్ చేయకుండా ఈరోజు రాత్రికి అప్లికేషన్ ఇచ్చి ఈరోజు విద్యార్థులను కానీ అధ్యాపకులను కానీ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పాటు చేశారు యూనివర్సిటీ అధికారులు. నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా, మా యొక్క చలో జేఎన్టీ ద్వారా నేను అడిగేది ఒకటే, యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతి దొంగలు కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నారు కానీ చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.